తెలంగాణ ఉద్యమ నాయకుడు సంగారెడ్డి జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు పుష్పా నగేష్ జన్మదిన వేడుకలు రామచంద్రపురంలో వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి మనం చూస్తూ ఉన్నాం, సుమారు 8 గంటలకు వచ్చారు చాలామంది అభిమానులు. 8 గంటల నుంచి ఇప్పటికీ వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున కేకులు శాల్వాలు తీసుకొని వస్తూ ఉన్నారు. సరే, మనతో పాటు అందుబాటులో నగేష్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున తండోపతండాలుగా మీ అభిమానులు కేవలం పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి, సంగారెడ్డి నారాయణ ఖేడ్ ప్రాంతాల నుంచి కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మీ ఇంటి దగ్గరకు వస్తున్నారు. ఈ అభిమానులందరికీ ఏం చెప్పదలుచుకున్నారు నగేష్? తప్పకుండా అట్లా సంఘం పరంగా ఇక్కడ కార్పొరేటర్గా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం కాబట్టి, మామూలుగా అయితే ప్రజలు ఎంత దూరం నుండి వస్తారంటే అభిమానం ఉంటేనే వస్తారు. వారికి మన అవసరాలు తీర్చినప్పుడు, వారికి అందుబాటులో ఉన్నప్పుడే ప్రజలను మరి ఈరోజు గుర్తు చేసుకుంటారు. మరి ఏదైనా మంచి జరిగినప్పుడు వచ్చి వారికి బ్లెస్ చేయాలని ఆలోచన, ఆశీర్వదించాలని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇంకా హాఫ్డే అయింది, ఇంక సాయంత్రం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే జిల్లాల వాళ్ళంతా సాయంత్రం వస్తారు, 4 o'clock తర్వాత రమ్మని చెప్పినాం. అందరూ కూడా ఇంకా చాలా ఒక హాఫ్డేనే అయింది, ఇంకా హాఫ్డే ఇంకా నడిచేది, సాయంత్రం నడిచేది ఉన్నది. ఖచ్చితంగా మా జన్మదిన పురస్కరించుకొని, ఎందుకంటే కార్పొరేటర్గా మా మిస్సెస్ గత 10-15 సంవత్సరాలకు ప్రజలతో అందుబాటులో ఉంటాం, మార్కెట్ కమిటీ చైర్మన్గా, అదేవిధంగా మా కమ్యూనిటీ కుర్మ సంఘం జిల్లా ప్రెసిడెంట్గా కూడా 10-15 ఏళ్ళకోలే అందరి సహకారంతో మా ఇక్కడ మా కార్యగౌరం, జిల్లా కార్యగౌరం మొత్తం ఇక్కడ ఉన్నది. మరి వారితో మమేకమై ఈరోజు జిల్లాలో పనిచేస్తూ ఉన్నాం. జిల్లాలో కూడా మీరు అసలు ఊహించరు, ఎక్కడైనా సరే మేము ఎలా ఏ మండలానికి పోయినా కూడా ఎక్కడైనా మీటింగ్ పెట్టగలుగుతాం. మేము 7-2000 మీటింగ్ టార్గెట్ ఇచ్చినా కూడా మేము పెట్టి ఈరోజు మా సత్తా సాటర్డే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా సంఘం పరంగా కూడా సంఘాన్ని బాగా పటిష్టం చేసినాం బ్రహ్మాండంగా. మా అందరి సహకారంతో కూడా మా సంఘ సభ్యులు, ముఖ్యంగా మా యువకులు, యూత్ జిల్లా లోపల ఎక్కడ ఏమున్నా కూడా ఈ సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకా ఇతర ద్వారా కానీ మాకు దృష్టి తీసుకొస్తారు. అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద అక్కడ ఎమ్మెల్యే కానీ, అక్కడ ఎంఆర్ఓ కానీ, అక్కడ పోలీస్ అధికారులతో కానీ నిరంతరం కూడా వాళ్ళకి మనం సేవలు అందిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారు ఈరోజు ఇక్కడ దాకా వచ్చి మరి అభిమానం చాటుకుంటున్నారంటే మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మీకు తెలిసింది ఈ మధ్యకాలం లోపల, సరే మొన్ననే మళ్ళా గెలిచి కూడా కార్పొరేటర్గా మేము ప్రజల మధ్యలో పనిచేస్తూ ఉన్నాం. దాదాపు 10-15 ఏళ్ళకోలే ప్రజల మధ్యలో ఉంటున్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో. ఏ సమస్య వచ్చినా పొద్దున 5 గంటలకే మేము అందుబాటులో ఉంటాం ప్రజలకు. శానిటేషన్ మీద కానీ అండ్ మా మిస్సెస్ కార్పొరేటర్ అయినప్పుడు కూడా మేము శిరసం కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు అభివృద్ధి విషయంలో పాటు కూడా ఈ ప్రాంతంలో పాటు ప్రజల అవసరాలు తీర్చాలి, మౌలిక వసతులు కల్పించాలి, ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం పనిచేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో మేము పనిచేస్తూ ఉన్నాం. మేము ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలకు మమైన ఇలా మన్నలు పొందినాం ఈరోజు. ఎందుకంటే ప్రజలకు చేరువ అయినప్పుడు, ప్రజల సమస్య తీర్చినప్పుడే మన దగ్గర ఎవరైనా వస్తారు కాబట్టి. మనకు ఎలక్షన్లో ఏదైతే మా మిస్సెస్ ఎలక్షన్లో అప్పుడు మంత్రి గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ప్రజలకు ఓట్లు వేసుకుంటే మనం మాటించినాం. ఎక్కడ కూడా మాట రాకుండా ఈ మాట నేను చెప్పినప్పుడు చాలామంది స్థానిక కార్పొరేటర్లు కూడా కోపం వస్తుంది. మిగిలిన కార్పొరేటర్లు 10-11 అయినా బయటకు రాని పరిస్థితులు ఉంటాయి, వాళ్ళ కోసం జనాలు ఇంటి ముందుకు వచ్చి వెయిట్ చేయాల్సిన పరిస్థితులు. మీరు ఉదయం 8 గంటలకు బయలుదేరుతారు, లంచ్ టైంకి వస్తారు, మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ జనాల మధ్యలోనే ప్రతి కాలనీకి వెళ్తారు, గల్లీ గల్లీకి తిరుగుతారు. సో దానికి ఉదాహరణ అనుకుంటే, ఇంతమంది కాలనీ వాసులు పెద్ద ఎత్తున వాళ్ళు కేకులు తీసుకొని వాళ్ళ అభిమానాన్ని చాటుకోవటం కోసం వస్తున్నారు, ఇంత ఓపిక ఇంత శక్తి మీ భార్యకు కానీ మీకు కానీ ఎట్లా వస్తుంది? అంటే మాకు జనరల్గా కూడా మా బాధ్యతలు అన్నీ తీరినాయి. ఇప్పుడు పిల్లలు పెద్దగయ్యారు, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వారికి కావాల్సిన వసతులు వాళ్ళు కల్పించేసినాం. ఏమన్నా ఉన్నా కానీ ప్రజలకు జీవితాంతం ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలా ఒక తృప్తి. ప్రజలకు ఏదన్నా ఇప్పుడు ఒక ఏదన్నా నాకు అర్జెంటుగా ఫోన్ చేశారనుకోండి, ఇమ్మీడియట్ సాల్వ్ చేసేస్తాను దాన్ని. నేను నా ఇంటికి రావద్దని చెప్తాను. నేను మా ఇంటికి ఎవరు రావద్దు, మీరు ఫోన్ చేస్తే నేను అక్కడికి వస్తే ఆ సమస్య నాకు తెలుస్తుంది, చూసి అక్కడక్కడనే పరిష్కారం చేస్తానని చెప్పి మేము ఒక విజన్ పెట్టుకొని విజన్ ప్రకారం వెళ్తున్నాం. చాలామంది లీడర్లు ఏం చేస్తారు, మా ఇంటికి రమ్మంటారు. మేము అట్లా కాదు, మేమే మీ దగ్గరికి వస్తాం. అక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళడం వల్ల కూడా మాకు పరిస్థితి అర్థమవుతుంది. అక్కడ చెప్పే బాధ కానీ ఆ ప్రాంతంలో ఉన్న సమస్య కానీ అర్థమవుతుంది కాబట్టి అధికారులు దృష్టి తీసుకెళ్ళి మేము పెడదాన్ని మనం సాల్వ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రజలతో మమేకమై ప్రజల మనలు పొందినాం కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి మా అభిమానులు వచ్చి ఈరోజు మా జన్మదినాన్ని ఇంత ఘనంగా మరి నిర్వహించడానికి సహకరించి మన ఆశ్రయించినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే డివిజన్కి సంబంధించి గతంలో ఉన్న కార్పొరేటర్లు చేయలేని పని మీరు ఒక కార్యక్రమం తీసుకున్నారు, పెద్ద ఎత్తున ఒక పార్క్ని అభివృద్ధి చేస్తున్నారు, పార్క్ స్థలం కూడా కొంత కబ్జా అయినట్టు వార్తలు వచ్చినాయి. మీరు వెంటనే హరీష్ రావు గారితో మాట్లాడి ఆ ల్యాండ్ అలొకేట్ చేసి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి ఒక పెద్ద పార్క్ కూడా ఈ డివిజన్లో తయారు చేయబోతున్నారు, ఎట్లా హరీష్ రావు గారి సహకారం ఎంతవరకు ఉంటుంది నగేష్ కంటే ఏం చెప్తారు? 100% మాకు అభివృద్ధి విషయంలో కూడా మాకు మొత్తం టోటల్ కూడా గాడ్ ఫాదర్ ఆయన్నే, మా రాజకీయ గురువు కానీ గాడ్ ఫాదర్ కానీ మాకు ఆయన్నే. మంచి కానీ చెరి కానీ అన్ని విషయాలను కూడా మేము చర్చించుకుంటాం.
ఇప్పుడు ఈరోజు కూడా నేను ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదం తీసుకొని వచ్చిన. ఆయన ఆశీర్వాదం గురించి లేట్ అయింది నాకు. ప్రతి సంవత్సరం కూడా ఆయన అంటాడు, మరి ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు అన్నాడు, నగేష్ భాయ్ చెప్పి టిఫిన్ చేయించేసి మాట్లాడుకుంటా ఇంకేమైనా చెప్తావా అన్నాడు. ఈరోజు ఏం చెప్పన్నా, నా జన్మదినం కాబట్టి వచ్చిన నేను, ఇంకొక రోజు చెప్తా అని చెప్పిన. అట్లా విధంగా మందిర సహకారం ఉన్నది, మా అధికారుల సహకారం ఉన్నది, మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ అభివృద్ధి విషయంలో కూడా మేము మమేకపోయి పనిచేస్తూ ఉన్నాం. మాకు ఒక ఆలోచన విధంగా ఉంది, ఒక గోల్ అంటే అభివృద్ధి విషయంలో పాటు ఒక టాప్ రేంజ్లో ఉండాలి డివిజన్ ఆలోచన మీద పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అది కిరికీరు ఉండే కిరికీని సాల్వ్ చేసినాం. దాదాపు 3 కోట్లు పెట్టి ఈరోజు బ్రహ్మాండంగా పార్క్ తయారు చేసినాం. ఈరోజు దాదాపు చెప్పాం కదా, లాస్ట్ టైం మీరు ఒక ఎలక్షన్లో మనకు సీసేటప్పుడు వచ్చారు, దాదాపు ఒక 18 కోట్ల రూపాయల నిధులు మా దగ్గర ఉన్నాయి, రెడీ ఉన్నాయి అభివృద్ధి పనులు. ఆ పార్క్తో పాటు హరీష్ రాఘవ్ సీసీ రోడ్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మౌలిక వసతులకు సంబంధించినటువంటి రెడీ ఉన్నాయి పనులు. కొన్ని అయినాయి, కొన్ని అయితే ఉన్నాయి. మొన్న 27 తారీఖు నాడే మనకు మంత్రి హరీష్ రావు గారు ప్రోగ్రాం ఉండే, కొన్ని కారణాల వల్ల కొంత పెండింగ్ పనులు పార్కులో కాలేవు. ఈరోజు 32 లాక్స్ పెట్టాను, లోపల లైటింగ్ పెట్టేసాను. ఒక పార్కులో 32 లక్షల లైటింగ్స్ ఆ పార్కులో ఇప్పుడు ఫిట్ అయ్యి స్తంభాలు దిగినాయంట. నెక్స్ట్ వీక్ ఎప్పుడో మళ్ళీ హరీష్ రావు ప్రోగ్రాం ఉంటుంది, అప్పుడు మీకు తెలుసాం. ఖచ్చితంగా ఈ ప్రాంతం లోపల మనం ఓటేసుకుని గెలిపించినందుకు మా మిస్సెస్ తరపున మేము ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి మౌలిక వసతుల గురించి ఈ కాలనీలో ఈ పని చేయలేడు కార్పొరేటరు, ఈ ప్రాంతంలో పాట ఒక మేన్వాల్ కట్టలేడు కార్పొరేటరు, మాకేం చేయలేడన్న రావద్దన్న ఉద్దేశంతో ప్రతి కాలనీకి కూడా ఇలా స్టోన్లు పెడతా ఉన్నాం. ప్రతి కాలనీకి 2 కోట్లు ఇచ్చినాం అభివృద్ధి విషయంలో పాట. ఆల్రెడీ పనులు అవుతున్నాయి, కొన్ని అయినాయి, కొన్ని ఇంకా అయితే ఉన్నాయి. ఆ విధంగా మమేకమై ఈరోజు హరీష్ రాఘు అందరి సహకారంతో, మంత్రి హరీష్ రాఘు సహకారంతో ఈరోజు నిధులు సమకూర్చుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ డివిజన్ అనేక రకాలుగా అభివృద్ధి విషయంలో పట సమస్యలు లేని డివిజన్గా తీర్చిద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కుర్మ సంఘానికి సంబంధించిన చాలామంది నాయకులు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు, మన ముందున్నారు, మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బీసీలు రాజకీయంగా ఎదగాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి చెప్తున్నమాట, కానీ బీసీలకి పెద్దగా అవకాశాలు దక్కని పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నాయి. మన ఉమ్మడి మెదక్ జిల్లా యూనిట్ తీసుకుంటే ఇక్కడ బీసీలకి ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఉంది. సో మీరు పటాన్చెరు నియోజకవర్గం నుంచి గట్టిగా కొట్లాడుతూ ఉన్నారు, మీ అధిష్టానంతో కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు బీసీలకు అవకాశం ఇవ్వాలని చెప్పి. కనీసం ఈ ఎన్నికల్లో అయినా బీసీలకు ఏమన్నా అవకాశం వచ్చే పరిస్థితి ఉందా సంగారెడ్డి జిల్లాలో? ఆ దశగానే ఈరోజు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేమంతా మాకంతా అన్న ఉద్దేశంతో ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినంత వరకు మరి జిల్లా లోపల ఖచ్చితంగా రెండు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి బీసీలకు, 2 ఎంపీ సీట్లు కేటాయించాలని చెప్పేసి, 1 ఎంపీ సీట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని, జ్యోతిరావుని స్ఫూర్తిగా తీసుకొని, సాకలయ్యలమ్మ దొడ్డు కుమార్ సుపూర్తిగా తీసుకొని ఈరోజు మేమెంత మా వాటంతా అన్న నిదానంతో ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు టికెట్లు వచ్చే విధంగా కూడా అధిష్టాన వర్గం మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాం. మేమంతా కూడా దాని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కూడా మేమంతా కూడా సంఘపరంగా కూడా మేము ఒక మాకు ఐకాన్ స్వర్గీయ దొడ్డు కుమరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాటం లోపటాలు తొలి అమరుడు అయినప్పుడు తెలంగాణకి స్ఫూర్తి దొడ్డుకొమరాయ కానీ సాకలయ్యలమ్మ కానీ వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. మా ప్రాంతంలో కూడా దొడ్డుకొమరాయని స్ఫూర్తిగా తీసుకొని ఒక ఐకాన్ కింద పెట్టుకున్నాం మేము. ఇలా దాదాపు ఒక 10 లక్షలతోటి కాంస్య విగ్రహాన్ని సంగారెడ్డి పట్టణంలో కూడా ఈరోజు పనులు నడుస్తూ ఉన్నాయి. దాన్ని నెక్స్ట్ మంత్ హరీష్ రావు గారి చేతుల మీదుగా ఒక 10,000 మందితోటి కుర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరుగుతుంది. అన్ని కుల సంఘాలు మిలుస్తున్నాం అక్కడికి, జ్యోతిరావు పులే ఆదర్శంగా మన అంబేద్కర్ ఆదర్శంగా తీసుకొని అన్ని కుల సంఘాలు తీసుకొచ్చి ఒక భారీ ఒక బహిరంగ సభ పెట్టి కొంత బీసీలకు సంబంధించిన డిమాండ్స్ను, జిల్లా లెవెల్ ఉన్నటువంటి సమస్యలను ఆ వేదిక ద్వారా చర్చించి ఖచ్చితంగా అందరి దృష్టికి వెళ్ళే విధంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ యొక్క వేదిక ద్వారా డిమాండ్ చేయాలని చెప్పేసి సంకల్పంతో ఒక గోల్ పెట్టుకొని ఆ ప్రోగ్రాం 10,000 మందితో ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం ఈరోజు. చివరిగా పొద్దున్నీ నాకు తెల్లాపూర్ నుంచి యూత్ కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఫోన్ చేస్తున్నారు. తెల్లాపూర్ యూత్ కాంగ్రెస్కి సంబంధించిన అతను అధ్యక్షుడు కూడా వచ్చాడు. అంటే పార్టీలకు అతీతంగా లీడర్లు అందరూ ఎందుకు వస్తున్నారు? బీజేపీ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీఎస్పీ వాళ్ళు వచ్చారు, ఏం చూసి నగేష్ దగ్గరికి ఇట్లా వస్తూ ఉన్నారు? మంచితనం, ప్రేమ అభిమానం, మనం చూపించే ఆప్యాయతల పైన వాళ్ళు మనకు అడిగినప్పుడు ఏముంది, వాళ్ళతో చక్కగా మాట్లాడతాం. వాళ్ళు భోజనానికి రమ్మంటే వెళ్తాం, మా ఇంట్లో భోజనం కోసం నేను కూడా పిలుస్తాను. ఏదో మొన్న అయిపోయి పూజ అయింది మా దగ్గర, అన్ని పార్టీలు పిలిచినాం అనమాట. పార్టీలకు అర్థంగా ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ పుష్ప నాగేశ్ అంటే ప్రజలందరూ కూడా అన్ని పార్టీలు ఆదరిస్తారు, అందరూ అభిమానిస్తారు ఓటింగ్ వరకే. ఇప్పుడే కాటసీని ఫోన్ చేసి నాకు హ్యాపీ బర్త్డే చెప్పి నీకు, అంటే అంతా కలిసిమెలిసి ఉంటాం. తమ్మి నీ బర్త్డే రేపు కదని చెప్పిన, రేపు నేను చెప్తాను చెప్పిన. ఆ విధంగా ఈరోజు ప్రజల యొక్క మన్నులు పొందినం, ప్రజల యొక్క అభిమానంతో ఈరోజు ప్రజల యొక్క
ఆలోచనకు అనుగుణంగా ఆలోచన విధానాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. మీరు జిల్లాలు కానివ్వండి, ఈ ప్రాంతంలో కార్పొరేటర్ పరులు కానివ్వండి, ప్రజల యొక్క మందలు పొందిన ప్రజల యొక్క ప్రేమ సంపాదించినాం పుష్ప నాగేశ్ అని అంటే ఏంటిది. అందుకంటే అందుకే ఈరోజు పాటలు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పాటు మనల్ని అభిమానిస్తూ ఉన్నారు. ఇంకా మహేష్ ఏంటి మహేష్, నిజంగా కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా పుష్ప నాగేష్కి ఎందుకు మీరు గతంలో అన్న ఇంటనే తిరిగి మొత్తం నేర్చుకోవడం జరిగింది. 15 సంవత్సరం చిన్న పోరణ ఉంటుండే ఎప్పట్ల గురువు లెక్కల ఎప్పటిసందో అన్న తెలుసు కాబట్టి వచ్చిన. 10 సంవత్సరం వస్తాను అట్లా వచ్చింది. 10 సంవత్సరం తమ్ముడు పిలుస్తాడు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తాడు అక్కడ తెల్లపూర్లు. ఏం చూసినా కూడా అన్నదానం ఏదన్నా కానీ అన్ననే ఫస్ట్, చాలా వరకు అన్ననే చేసిండు నాకు. ఎట్లెక్కడ చేయాలి, ఏం కథ, ఎట్లా ఉండాలని మొత్తం అన్ననే చెప్పింది కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. ఎంతో అంత అన్న ఈరోజు కార్పొరేటర్ అయితే చాలా ఆనందం. మాకు ఏదన్నా చదవాలనుకున్నా ఏదన్నా పని అన్నకు ఫోన్ చేస్తే అయిపోతుంది కాబట్టి పెద్ద గురువు లాగా నాకు ఆయన రాజకీయ మొత్తం ఆయన నేర్పింది కాబట్టి వచ్చాను. సో ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలి, మిగిలిన సమయంలో అందరూ కలిసి ఉండాలి. ఈ స్పిరిట్ ఇట్లాగే కొనసాగాలని చెప్పి న్యూస్16 కూడా కోరుకుంటుంది. ఎస్, రామచంద్రపురం వేదికగా పుష్ప నగేష్ జన్మదిన వేడుకలు కొనసాగుతున్నాయి. అయితే జన్మదిన వేడుకలకి సంబంధించి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న చాలామంది నాయకులు పార్టీలకు అతీతంగా వచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే సంగారెడ్డి జిల్లాలో మారుమూల గ్రామాల నుంచి సైతం సర్పంచులు, అదేవిధంగా కొంతమంది ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు సైతం వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మనతో పాటు జోగిపేట మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, మల్లయ్య గారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా దూరం నుంచి వచ్చారు, పుష్ప నగేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మా కుర్మకుల బాంధవుడు, మా ప్రియతమ నాయకుడు, కాబోయే ఎమ్మెల్యే హరీష్ అన్న ఆశీర్వాదం, కేసీఆర్ కేటీఆర్ గారి ఆశీర్వాదంతో మా కులంలో ఇంతవరకు ఎవరు సరి అయిన ప్రాతినిధ్యం లేదు. మా హరీష్ అన్న ద్వారా, కేటీఆర్ అన్న ద్వారా మా నాయకునికి జిల్లా అధ్యక్షుడైనటువంటి మా గౌరవ పుష్ప నాగేష్ అన్న గారికి ఎమ్మెల్యే టికెట్ రావాలని, మరి కులం కొరకు ఆహర్నిశలు కష్టపడుతూ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేష్ అన్న గారికి చేదోడు వాదుడుగా ఉంటూ మంచి సలహాలు సూచనలు ఇస్తూ మా కులం కురుమకుల అభివృద్ధి కొరకు చాలా పాటుపడుతున్నారు కాబట్టి ఆయన మొక్కళ్ళ ఒకసారి ఎమ్మెల్యే అయితే ఇంకా బాగా ఇదవుతుంది. ఎందుకొరకంటే మేము చాలా వెనుకబడిన కులంలో పుట్టిన వాళ్ళం, మాకు సామాజికంగా ఆర్థికంగా అడవులలో ఉండి మా వాళ్ళు చదువులేక చాలా ఇబ్బందుల పాలు ఎదుర్కొంటారు. కాకపోతే వాళ్ళ కష్ట నష్టాలు సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిగా నాగేష్ అన్న ఓసారి ఎమ్మెల్యే అయితే బాగుంటుందనే ఉద్దేశంతో జిల్లా నలుమూలల నుంచే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా, ఉమ్మడి మెదక్ జిల్లానే కాకుండా ఇతరత్ర వేరే జిల్లాలకు కూడా తన బాగా తిరిగి ఏ ఫంక్షన్లు ఉన్నా, ఏ ఆపద ఉన్నా, ఏ కులంలో గొర్రె కాపర్లకు వచ్చిన ఆపదల గురించి తెలిస్తే క్షణాల మీద పోయి అక్కడ పరిష్కారం చేస్తాడు కాబట్టి చాలా జిల్లాల నుంచి కూడా రావడం జరుగుతున్నది రాత్రి నుంచే. అదే సందర్భంలో కూడా మేము కూడా రావడం జరిగింది. మాతో పాటు మా జయపేట వాస్తవ్యులు చాలామంది మా కుర్మ కులలే కాకుండా కులాలకు అతీతంగా, మరి మొన్న జయపేటలో ఒక మా కుర్మకుల బాంధవుడు ఐసీయూలో ఉంటే ఫోన్ మీదనే మాట్లాడి అక్కడ రామస్వామి అనే యూనియన్ ఆఫీసర్, మళ్ళీ డైరెక్టర్ అయినటువంటి బీరప్ప స్వామి గారికి కాన్ఫరెన్స్లు తీసుకొని వాళ్లకు మంచి ట్రీట్మెంట్ అయ్యే విధంగా స్పందించి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. ఆయనను మళ్ళీ ఆ ట్రీట్మెంట్ తర్వాత కూడా అక్కడ వాళ్ళ బంధువులకు కూడా కౌన్సిలింగ్ చేసి ఆ ఐసీయూలో నుంచి నెక్స్ట్ డేనే వార్డులకు చేంజ్ చేసి చేయించడం జరిగింది. ఇటువంటి సంఘటనలు కోకొల్లలు చాలా, అంటే ఏ కొనాకున్నా ఏ మారుమూల వాస్తవుడైనా సరే కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఫోన్లు చేస్తే స్పందించి కాన్ఫరెన్స్లో తీసుకొని వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాడు కాబట్టి మేము నగేష్ అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం జరిగింది. అంటే బీసీలకు అవకాశం రావాలి, గొల్ల కుర్మలకు అవకాశం రావాలని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు, కానీ అవకాశాల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం టికెట్లు రాని పరిస్థితి. అసెంబ్లీలో ఒక బలమైన వాయిస్ మీ కులం గురించి వాదించాలంటే ఒక వ్యక్తి అక్కడ ఉండాల్సిన పరిస్థితి. సరే, పుష్ప నగేష్ పటాన్చెరు నియోజకవర్గంలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, జిల్లా వ్యాప్తంగా మీ సంఘానికి సంబంధించి పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. మీరు ఒక మున్సిపాలిటీకి చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీ పార్టీ అధిష్టానం దృష్టికి గట్టిగా
ఈ విషయాన్ని తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళదలుచుకున్నారా? పుష్ప నగేష్ కన్నా అవకాశం ఇవ్వండి అని చెప్పి గట్టిగా వాదించే పరిస్థితులు ఉన్నాయా బీఆర్ఎస్ పార్టీలో అనేది నా ప్రశ్న. తప్పకుండా మా శాయశక్తుల హరిషన్న దగ్గర కానీ ఎక్కడ సార్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోయి గట్టిగా వినిపిస్తాం. అంటే ఒక్క ఓన్లీ పటాన్చెరు అనే కాకుండా ఇతరత్ర జిల్లాల నుంచి కూడా తన అభిమానులు తన సహాయం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లీడర్లు ఉన్నారు. వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు బీసీ తరఫుకెళ్ళి బీసీల తరఫుకెళ్ళి కావాలని కొట్లాడతాం, అడుగుతాం, కోరుతాం, ఎక్కడైనా సరే గట్టిగా వాయిస్ వినిపిస్తాం. ఖచ్చితంగా మీ శ్రమ ఫలించాలి, అదేవిధంగా మీ అధిష్టానం మీ కేసీఆర్ మీకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి న్యూస్ 16 కూడా కోరుకుంటూ ఉంది. ఖచ్చితంగా శ్రమ ఫలిస్తానే మేము ఆశిస్తున్నాం, కోరుకోవడం కాదు, ఖచ్చితంగా అవుతుందనే కోరుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో పటాన్చెరు నియోజకవర్గంలో వచ్చేసి ప్రతి గ్రామం లోపల బీరప్ప గుళ్ళు కానీ మల్లన్న జాతరలు కానీ ఎక్కడ ఏది ఉన్నా కానీ తన వంతు సాయం ఆర్థికంగా సాయం చేస్తున్నాడు, గుళ్ళు కట్టిస్తున్నారు, ఏ ఫంక్షన్లు ఉన్నా పార్టీలకు ఆర్థికంగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తాడు. మీరంతా ఇంతే సంఘటితంగా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి నాయకులు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు మొన్నటికి మొన్న సంగారెడ్డి జిల్లా లోపల మా కుర్మ ట్రస్ట్ భవన్ ప్లస్ హాస్టల్ భవన్ సంఘం భవన్ కొరకు 1.5 ఎకరాలు సాధించిండు హరిషన్న ద్వారా. అదేవిధంగా దొడ్డి కొమ్మరాయ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా హార్నిషాలు కృషి చేసి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం కూడా చేపడుతున్నాడు పుష్ప నాగేశ్ అన్న. దానికి కూడా ఒక సుమారు 15,000 మంది పబ్లిక్ను గ్యాదర్ చేసి హరిషన్నను కేటీఆర్ సార్ను కూడా వచ్చి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎంత పుష్ప నాగేశ్ అన్న ఎంత బలంగా ఉన్నాడో మా నాయకులకు మా పెద్ద మనసులో కూడా తెలుస్తుంది. సో ఖచ్చితంగా బీసీ వర్గాలకు అవకాశం రావాలని చెప్పి ఎవరైతే నాయకులు ఉన్నారో జోగిపేటకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్తో పాటు చాలామంది సర్పంచులు కొంతమంది కెమెరా వెనకాల ఉన్నారు, కొంతమంది కెమెరా ముందుండి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలను ఒప్పించైనా మేము టికెట్ తీసుకునే పరిస్థితులు ఉంటాయి అని చెప్పి వీళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే పుష్ప నగేష్కి సంబంధించి ఇప్పటికే పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని బలపరచాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇక్కడున్న నాయకులంతా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.